విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. హై ఎండ్ సబ్జెక్టులు కానీ ఏదైనా కూడా ఇవన్నీ కూడా ఆ హార్వర్డ్ ఆ ఎంఐటో సర్టిఫై చేసి ఆ సర్టిఫికెట్ మన పిల్లాడు తీసుకొని ఇవన్నీ మన పిల్లలు తీసుకొని ఉద్యోగం కోసం అప్లై చేస్తే అప్పుడు మన పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఇవాళ ఈ లెవెల్లో ఉండే అవకాశం ఈ సర్టిఫికెట్లతో ఈ చదువులతో అప్లికేషన్ పెడితే ఉద్యోగాలు ఈ స్థాయిలో మనకు ఉద్యోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా మొట్టమొదటిసారిగా ఎప్పుడైతే ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడ నుంచి చూసుకుంటే ఒక 10 ఏళ్ళ లోపల మన పిల్లల్లో ఎటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుందనంటే గవర్నమెంట్ బడిలకు పోయే మన పిల్లలు అనర్గళంగా 10 సంవత్సరాలలో ఇంగ్లీష్ మాట్లాడుతూ పిల్లలు ఐబీ సర్టిఫికెట్లు తీసుకొని ఇటువంటి కాలేజెస్లో చదివి ఆ ఇటువంటి కాలేజెస్లో కూడా ఎంఐటి హార్వర్డ్ స్టాన్ఫర్డ్ లాంటి సర్టిఫికెట్లతో ఆ కోర్సు సర్టిఫికెట్లతో కరికులంలో భాగంగా వాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టే పరిస్థితి ఈ నెక్స్ట్ యుగంలో జరుగుతూ ఉంది. ఈ నెక్స్ట్ 10 సంవత్సరాలలో ఆ రకమైన ట్రాన్స్ఫర్మేషన్ ఈరోజు 1వ తరగతి చదువుతూ ఉన్న పిల్లోడి దగ్గర నుంచి రాబోతూ ఉంది అని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఒకవైపున ఈ కార్యక్రమాలు మనం స్కూల్స్లోను కాలేజెస్లోనూ తీసుకువస్తూ రెండవ వైపున మన దగ్గరున్న ఐటీఐ కాలేజెస్, మన దగ్గరున్న ఈ పాలిటెక్నిక్ కాలేజెస్, మన దగ్గరున్న ఈ స్కిల్లింగ్ చేస్తూ ఉన్న ఈ కాలేజెస్లో కూడా సమూలమైన మార్పులకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ మార్పుల్లో మనం అనుకున్న మేరకు ఇంకా మార్పులు చుట్టే కార్యక్రమానికి అడుగులు పడ్డాయి. నెక్స్ట్ టర్మ్లో పూర్తిగా ఆ అడుగులకు ఇంకా విశ్వరూపం దాల్చే కార్యక్రమం కూడా జరుగుతుందని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు, మన దాదాపుగా 208 ఇన్స్టిట్యూషన్స్ అంటే ఐటీఐస్ కానీ పాలిటెక్నిక్స్ కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్తో ఏకంగా 158 పారిశ్రామిక సంస్థలు ఈరోజు మొట్టమొదటిసారిగా కన్వర్జెన్స్ అంటే కొలాబరేషన్ జరుగుతూ ఉంది. వాళ్ళే వచ్చి ఈ కాలేజీల్లో వాళ్ళు కూడా భాగమై మన పిల్లల ట్రైనింగ్లో కోర్సుల్లో వీళ్ళు కూడా ఇన్వాల్వ్ అయి మన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత మన పిల్లలను ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు కూడా వీళ్ళు తీసుకొని పోయే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిజంగా ఇదొక చరిత్రలో ఎప్పుడూ కూడా నిలిచిపోయే ఒక ఘట్టం. రాబోయే రోజుల్లో ఏ రకంగా ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగాలు రావడానికి చదువుల్లో క్వాలిటీ చదువులు అనేది ఎంత అవసరమో ఆ క్వాలిటీ చదువులు తెచ్చుకునేదానికి మనం ఏ రకంగా అక్కడే మనం చదివే కోర్సుల్లోనే ఇంటర్న్షిప్ పరంగా అయితేనేమి లేదా అక్కడే కోర్సు చదువుతూ ఉండగానే ట్రైనింగ్ తీసుకోవడం అయితేనేమి లేదా క్రెడిట్స్ రూపంలో తీసుకోవడం అయితేనేమి లేదా మన కోర్సు అయిపోయిన తర్వాత పాలిషింగ్ కోర్సెస్ అంటే ఈ 3 నెలలు 6 నెలలు ఈవెన్ సంవత్సరం కూడా ఈ పాలిషింగ్ కోర్సెస్ కూడా తీసుకోవాల్సిన అవసరం. తద్వారా మన చదువులను పాలిష్ చేసి మన డిగ్రీలను పాలిష్ చేసి మన చదువులను పాలిష్ చేసి మనకు ఉద్యోగాలు మెరుగు కల్పించే కార్యక్రమం జరగడం వీటి అన్నిటికీ కూడా శ్రీకారం చుట్టినట్టు అవుతూ ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన పరిస్థితులకు పోతూ ఉన్నాం. ఐటీఐలు నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే దాదాపు 87 పాలిటెక్నిక్ కాలేజీలు మన దగ్గర ఉంటే 2019 ముందు అక్రెడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు ఎన్ని అని చూస్తే కేవలం 1.
అంటే కనీసం మన పాలిటెక్నిక్ కాలేజీలలో చదువులు ఎలా ఉన్నాయి, నేషనల్ స్టాండర్డ్స్తో ఉన్నాయా లేదా, వాటి అక్రిడిషన్ అన్న ఉందా లేదా అని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఎన్బిఏ అక్రిడిషన్ పొందిన పాలిటెక్నిక్ కాలేజీలు 87లో 32 అక్రిడిటెడ్ పాలిటెక్నిక్ కాలేజీలు ఇప్పటికే మనం చేరుకున్నాం. ప్రతి అడుగులోనూ కూడా క్వాలిటీ పెంచే విధంగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ ప్రయాణం మొదలైంది, రాబోయే రోజుల్లో ఇంకా ఈ పరిస్థితులన్నీ కూడా మెరుగయ్యే కార్యక్రమాలు చేయడానికి అడుగులు సిద్ధం చేశాం. ఇందులో భాగంగానే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇవాళ ఐటీఐలు, పాలిటెక్నిక్లు, అదే రకంగా డ్రాప్ అవుట్స్ కోసము, స్కిల్స్ డెవలప్మెంట్ కోసము, రకరకాల కోసం రకరకాల ఫ్యాకల్టీ, రకరకాల ఫెసిలిటీస్ క్రియేట్ అయ్యి కొన్ని చోట్ల ఉండడము, కొన్ని చోట్ల లేకపోవడం, కొన్ని చోట్ల సరిగ్గా లేకపోవడం, కొన్ని చోట్ల అసలు లేకుండానే పోవడం, ఎక్కడున్నాయో తెలియకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్న పరిస్థితిలో రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలోనూ ఒక హబ్, అంటే ఒక స్కిల్ డెవలప్మెంట్ హబ్ క్రియేట్ చేసి, ఆ స్కిల్ డెవలప్మెంట్ హబ్లోనే ఒకే చోటే ఐటీఐ, ఒకే చోటే పాలిటెక్నిక్, ఒకే చోటే 10th క్లాస్ డ్రాప్ అవుట్స్ కూడా ఈ ట్యూటరింగ్ చేసే కార్యక్రమం చేయాలనే ఆలోచన. ఇవన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే, దీనివల్ల ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది, దీనివల్ల రాబోయే రోజుల్లో వర్క్షాప్స్కు సంబంధించిన బెటర్ వర్క్షాప్స్ తీసుకొని రావచ్చు, వర్క్షాప్స్లో టైం మేనేజ్మెంట్ తీసుకొని రావచ్చు, ఎఫిషియన్సీ ఆఫ్ స్టాఫ్ పెరుగుతుంది, ఫుట్ఫాల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ కూడా ఇప్పటికే మొదలయ్యాయి. బెస్ట్ ఐటీఐ కానీ, బెస్ట్ పాలిటెక్నిక్ కానీ ఈచ్ నియోజకవర్గంలో ఉన్న దానికి తీసుకొని రావడమే కాకుండా దానిని ఇండస్ట్రీతో కన్వర్జెన్స్ చేసే కార్యక్రమం కూడా జరగాలి. ఈ దిశగా అడుగులు పడ్డాయి. ప్రతి నియోజకవర్గంలోనూ ఒక స్కిల్ హబ్, ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లోనూ ఒక స్కిల్ కాలేజ్, వీటి అన్నిటికీ పైన ఒక స్కిల్ యూనివర్సిటీ. ఆ స్కిల్ యూనివర్సిటీ కోర్సులు డైనమిక్గా డిజైన్ చేస్తూ ఉంటుంది, ఇండస్ట్రీతో మాట్లాడుతూ ఉంటుంది, ఇండస్ట్రీని కోర్సుల్లోకి తీసుకొస్తుంది, కాలేజీల్లో భాగస్వామ్యం చేస్తుంది, వాళ్ళ అవసరాల మేరకు, తగు అవసరాల మేరకు కోర్సుల్లో మార్పులు తీసుకొని వస్తూ వాళ్ళు డిజైన్ చేసిన కోర్సులు స్కిల్ కాలేజెస్, స్కిల్ కాలేజెస్ నుంచి స్కిల్ హబ్స్ దాకా. స్కిల్ కాలేజెస్లో హై ఎండ్ స్కిల్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి, స్కిల్ హబ్స్ నియోజకవర్గం స్థాయిలో ఐటీఐలు, పాలిటెక్నిక్లు, డ్రాప్ అవుట్స్ అందరినీ కూడా ఒక చోటుకు తీసుకొచ్చి ఇండస్ట్రీతో ఒకటి చేసి వీటి అన్నిటి మీద ట్రైనింగు ఇచ్చే ట్రైనింగ్తో పాటు చదివిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా, ఉద్యోగం రాని చదువులు చదవాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా చదివేసరికి ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేట్టుగా ఈ వ్యవస్థలన్నింటినీ కూడా మార్పు చేసే అడుగులు వేగంగా కూడా పడతా ఉన్నాయి. దేవుడి దయతో ఈరోజు పడిన ఈ అడుగులు రాబోయే రోజుల్లో ఇంకా మెరుగ్గా, ఇంకా విస్తరిస్తూ, ఇంకా ఎక్కువ మందికి మంచి జరిగే కార్యక్రమం కూడా జరగాలని మనసారా కూడా కోరుకుంటూ, ఈరోజు ఇక్కడ ఇప్పటికే దాదాపుగా 150, ఇంతకుముందు చెప్పినట్టుగా దాదాపుగా 158 పారిశ్రామిక సంస్థలతో టైఅప్ అయి 208 ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ పొంది తద్వారా ఉద్యోగాలు పొందిన కొన్ని వేల మంది, ఇప్పటికే 53,000 ట్రైనింగ్ ఇచ్చి అందులో దాదాపుగా 26,000 ఉద్యోగాలు కూడా వచ్చిన ఈ పైలట్ ప్రాజెక్టును ఇక పైలట్ ప్రాజెక్టుగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అడుగులు ముందుకు వేయించేట్టుగా ఈరోజు బబిత అనే ఈ ప్రోగ్రాం ద్వారా ఇక పైలట్ ప్రాజెక్టును ప్రతి నియోజకవర్గంలోనూ మొదలయ్యేట్టుగా, ప్రతి కాన్స్టిట్యూన్సీలోనూ కూడా తీసుకొని పోయేట్టుగా అడుగులు వేసే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాం. నా తరపు నుంచి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ మరొక్కసారి చెబుతూ, మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుతా ఉన్నాం.